ఒక చిన్న సందేహం. గత కొన్ని రోజులుగా రకరకాల అంటే శుక్రవారం తలస్నానానికి సంబంధించి రకరకాలుగా వింటున్నాను. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు మనకు, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శుక్రవారం అనేది ఇంటి ముందర ముగ్గుల దగ్గర నుంచి గుమ్మానికి పసుపు రుద్దడం కావచ్చు, తోరణాలు కట్టడం కావచ్చు, మన అమ్మ వాళ్ళందరికీ ఆనవాయితీగా వస్తున్న ఆచారం అది. కానీ ఈ మధ్య కాలంలో నేను విన్నది ఏంటంటే శుక్రవారము తలస్నానం చేయకూడదు, చేయడం వల్ల అమ్మవారు సంతోషించరు, దానికి సంబంధించి ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏది నమ్మాలి ఏది నమ్మద్దు దానికి సంబంధించి? ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామే సనాతనం, అంటే ఎప్పుడు పుట్టిందో తెలీదు, ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. అలాగే మన సంప్రదాయాలు కూడా ఎప్పుడు పుట్టాయో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. మధ్య మధ్యలో అంటే ఎవరికి తోచిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా, అంటే ఇప్పుడు నాకు ఒక రకంగా ఇష్టం ఉంటుంది ఇంట్లో, అంటే నాకు కొన్ని పదార్థాలు ఇష్టం ఉంటాయి, నీకు కొన్ని పదార్థాలు ఇష్టం ఉంటాయి. అలా కాదు, నా ఇష్టమైందని ఒకళ్ళు వచ్చి చెప్పడం వల్ల అది సబబు కాదు. చిన్నప్పటి నుంచి, అంటే నా చిన్నప్పటి నుంచి కూడా శుక్రవారం వచ్చే వరకు చాలా పనులతో కూడుకున్నది. ఎందుకంటే తలస్నానాలు, పిల్లల దగ్గర నుంచి అందరూ తలస్నానాలు చేయాలి అనేది, లక్ష్మీవారం కాబట్టి లక్ష్మీదేవికి. నేను కూడా చాలా విన్నాను, ఎందుకంటే లక్ష్మీవారం తలస్నానం చేయటం వల్ల మనకున్న అష్టైశ్వర్యాలన్నీ పోతాయని చెప్పని చాలా వరకు చెప్తారు. ఆ విధంగా అంటే అసలు గురువారమే లక్ష్మీవారం, మనకి గురువారమే లక్ష్మీవారం. శుక్రవారం కంటే కూడా ప్రాముఖ్యత గురువారానికి ఉంది. ఇంకోటి ఏంది అంటే మనం ఇక్కడ ఆ విధంగా వస్తే శ్రావణ మాసాల్లో శుక్రవారాలకే ప్రాముఖ్యత ఎక్కువ. మరి శుక్రవారాలు అమ్మవారికి పూజ చేయాలి, తాంబూలాలు పుచ్చుకోవాలి, 10 మందికి తాంబూలాలు ఇవ్వాలి అంటే శుక్రవారం రోజే తలస్నానం చేయాలి. మనం ఆ రోజుల్లోనే మనం అమ్మవార్లకి నైవేద్యం లాంటివి ఇవ్వాలి, అంటే మనం శుచిగా శుభ్రతగా చేయాలి. ఇంకోటి ఇక్కడ మనం ఇప్పుడు వేసవికాలం వచ్చిందంటే మనకు విపరీతమైన చెమట వస్తుంది. అటువంటప్పుడు శుక్రవారం రోజు వచ్చేవరకు తలంత విపరీతమైన వాసనతో, విపరీతమైన దురదలతో ఉన్నప్పుడు శుక్రవారం తలస్నానం చేయొద్దు అంటే ఆరోగ్యానికి సంబంధించింది. కానీ మన ఆరోగ్యాన్ని మనము, దేహాన్ని కాపాడుకుంటేనే మనం దేవాలయాన్ని శుభ్రంగా ఉంచినట్లుగా మనం భావిస్తున్నాం కాబట్టి శుక్రవారం తలస్నానం చేయకూడదు అనేది ఎక్కడా రాయలేదు. స్నానాల గురించి అనేది ఈ రోజు చేయాలి, ఆ రోజు చేయాలి. ఇప్పుడు ఋతుక్రమం ఉన్నప్పుడు 3వ రోజు 5వ రోజు శుక్రవారం వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయవలసిందే, పండుగలు వస్తాయి చేయవలసిందే. అశుచి అంటే మనకి అంటు లాంటివి వస్తాయి, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు చూడటానికి వెళ్ళేసి వచ్చి శుక్రవారం తలస్నానాలు చేయకుండా ఇంట్లోకి రావటం, అన్నీ ముట్టుకోవటం అనేది మన సాంప్రదాయం కాదు. కాబట్టి శుక్రవారం తలస్నానం చెయ్యకూడదు అనేది ఎక్కడా లేదు. కాకుంటే మిగతా రోజుల్లో అంటే బుధవారం శనివారం తలస్నానం చేయటం వల్ల మనకు అష్టైశ్వర్యాలు మనకి లభిస్తాయి అన్నది చెప్తున్నారు. కానీ శుక్రవారం అసలు తలస్నానమే చేయొద్దు అనేది కాదు, నిక్షేపంగా చేయొచ్చు. వర్షంలో ఇప్పుడు వర్షాకాలం, బయటికి వెళ్తే అనుకోకుండా వర్షం పడితే తడుస్తుంది, మరి ఆ వర్షపు నీళ్లు అనేది వాసన వస్తుంది. శుక్రవారం తలస్నానం చేయకపోతే ఏమవుతుంది, క్రిమికీటకాలు పేలు లాంటివి వస్తాయి, దురదలు లాంటివి వస్తాయి, కురుపులు లాంటివి వస్తాయి. ఇలాంటి వాటి నుంచి మనం బయటపడాలి అంటే తలస్నానం చేయాలి. చాలా మంది ఏంటి, అయ్యో శుక్రవారం ఈరోజు తలస్నానం చేయొద్దన్నారే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని, అది కాదు. మన దేహాన్ని శుద్ధిగా శుభ్రంగా ఉంచుకోవటం అనేది మనం ముఖ్యంగా చేయాలి. భగవంతుడి మీద భక్తి ఉండాలి, కానీ స్నానం ఏ రోజు చేయాలి, పూజ ఎప్పుడు చేయాలి, ఈ మనం ఏ దిక్కుకు దీపం పెట్టాలి, ఏ దిక్కుకు పడుకోవాలి అనేవి ఈ సంశయాల వల్ల ఏంటిదంటే భగవంతుడి మీద భక్తి తగ్గి పక్కవాటి మీద ఎక్కువగా దృష్టి మరలుతుంది. అంతకు తప్పితే శుక్రవారం స్నానం చెయ్యొద్దని చెప్పని లేదు. ఎందుకంటే అనాదిగా వస్తుంది, ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చింది, మరి చిన్నప్పటి నుంచి శుక్రవారాలే తలస్నానాలు చేపించారు. ఈరోజు చెయ్యొద్దు అంటున్నారంటే ఇప్పుడు ఒక్కొక్కరికి అనారోగ్యం ఉంటుంది, అనారోగ్యం వల్ల శుక్రవారం తలస్నానం చేయకపోవచ్చు, వాళ్ళకు అరిష్టం జరుగుతుందని, అలా కాదు. చేయవచ్చు చేయకపోవచ్చు, అది మన ఆరోగ్యం మీద మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. శుచి శుభ్రత, ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రత్యేకమైన పూజలు చేసినప్పుడు తలస్నానం చేయవలసిందే కదా. ఇప్పుడు తిరుపతి ఇట్లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు శుక్రవారం వెళ్ళని ఇంకో రోజుల్లో వెళ్ళని తలస్నానం అయితే తప్పనిసరిగా చేయాలి. కాబట్టి చేయవచ్చు, దానికి చేస్తే ఏదో జరుగుద్దని భయపడాల్సిన అవసరం అయితే లేదు.